రాయల్ మోడీ గారు ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కన్వీనర్లు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం ఈ రోజు మీ అందరికీ బూత్ కమిటీ కన్వీనర్ కిట్ పంపిణీ చేయాలని భేటీలు ఇవ్వాలని శంకరాభానికి మన ప్రియతమ నాయకులు లోకేష్ బాబు గారు 15 రోజుల లోపు వస్తారు కాబట్టి అందులోపలే వారు నిర్దేశించిన కార్యక్రమాలు పూర్తి చేయాలని చెప్పి అందరి యూనిట్ ఇన్ఛార్జ్లకు క్లస్టర్ ఇన్ఛార్జ్లకు బూత్ కమిటీ కన్వీనర్లకు సవినయంగా మనవి చేస్తున్నా. ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత మీరు ఫోన్ చేసిన తర్వాత ఆ కిట్లు మీ మండల పార్టీ కన్వీనర్ ద్వారా మీకు హ్యాండ్ అవుట్ చేస్తాం. ఆ కిట్లు తీసుకొని వాళ్ళు నిర్దేశించిన కార్యక్రమాన్ని పూర్తి చేయాలని మనస్ఫూర్తి నుండి కోరుకుంటున్నా. అన్నిటికంటే అతి ముఖ్యమైనది ఏమంటే మీ అందరిని కోరేది ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మన పదవి కోల్పోయిన తర్వాత కూడా మీరందరూ ఏమాత్రము నిర్లక్ష్యం చేయకోకుండా ఏదైతే కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి మనకు ఆదేశాలు వచ్చాయో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసినామని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. కరోనా సమయంలో అయితే ప్రాణాలకు తెగించి మన యువకులు కాని మనము కాని 100 రోజులు అందరికీ భోజనం పెట్టాము. 70,000 కుటుంబాలకు 80 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నిత్యావసర వస్తువులు ఇచ్చి ప్రతి ఒక్కరూ ప్రజాసేవలో పాల్గొనేందుకు మీ అందరినీ అభినందిస్తున్నారని చెప్పిన సందర్భంగా చెప్తున్నా. అంతేకాదు గౌరవ సభలు కాని ఇదేమ కర్మ కాని రాష్ట్రంలో నెంబర్ 1 వచ్చినామని చెప్పిన సందర్భంగా మీకు చెప్తున్నా. ఏ కార్యక్రమం చెప్పినా చూచా తప్పపోకుండా తమ సొంత కార్యక్రమం కంటే ఎక్కువగా భావించి ఇన్నాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు పూర్తి చేస్తున్నారు. మీ అందరికీ మేమెన్ని జన్మలు ఎక్కడా మీ విలువను తీర్చుకోలేదని చెప్పి సందర్భంగా మీకు తెలుస్తున్నాం. అదే సమయంలో మన ప్రియతమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 4వ తేదీ 2 గంటల 3 గంటల మధ్యలో పెదవండ నియోజకవర్గానికి కియా దగ్గర కియా ఎదురుగా బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ఈ బహిరంగ సభను విజయవంతం చేయవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పల్లె బ్రాండ్ ఉంది కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇసారి తప్పకుండా గెలుస్తాం. మీ కష్టాల్లో నష్టాల్లో బాధల్లో భాగం పంచుకున్నారని చెప్పి సందర్భం గుర్తు చేస్తూ మీరే నా కుటుంబ సభ్యులు మీకెదురు ఎక్కువ ఏమీ కాదు మీ కోసం తుది రక్త బొట్టు చిందించేదికైనా ప్రాణ నల్లమాడ ఓడిసి అమదగూడు బుద్ధపట్నం పుట్టపర్తి పుట్టపంచరు పుట్టపర్తి రూరల్ ప్రతి ఒక్కరూ మీరు ఎన్ని వెహికల్ పెట్టుకున్న నోబార్ ఎన్ని బస్సులు పెట్టుకున్న నోబార్ డబ్బులు ఇచ్చే బాధ నాదని చెప్పి మోటార్ సైకిల్ వస్తారా నర్స్ వస్తారా లేకపోతే హెలికాప్టర్లు వస్తారా బస్సులో వస్తారా ఇది స్కై దిలిపెట్టి సారని చెప్పి సందర్భంగా ఖచ్చితంగా అందు రావాలి. పుట్టపర్తి సత్తా ఏమిటో చూపించాలని చెప్పి సందర్భంగా మీ అందరూ తెలుసు ఈ 30 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయంలో నా కుటుంబం కంటే మీదే మీదగా భావించిన ఎవరు చనిపోయినా యాక్సిడెంట్ అయినా ఇల్లు కాలిపోయినా హాస్పిటల్ లో ఉన్నా బంధువుగారు దేవుగారు ప్రమాదగారు రాత్రిలో కష్టపడి మీరే నాకు సరస్వతి రాత్రిలో కష్టపడి పనిచేశా. ఈసారి కూడా కష్టాల్లో నష్టాల్లో బాధల్లో సమస్యల్లో భాగం పంచుకుంటా ఈ ఎన్నికల్లో చాలా కష్టపడి పనిచేయాలి. ఎందుకు కేసులు నేను భరిస్తా నన్ను దాటి ఇంటి దగ్గర రావాల్సి వస్తుంది కూడా ముందు మాకు ఉండదు కష్టపడి పనిచేయాలని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ మీరు మండ పార్టీ కన్వీనర్ బాగా ఇబ్బంది పెట్టాం బూత్ కమిటీ కన్వీనర్స్ అత్యధిక మంచి స్థానం కల్పించబోతున్నాం కాబట్టి ఎవరైతే కష్టపడే అందరికి ఈసారి ఎన్నికలు నిలబడతా ఉండేది వస్తా ఉండేది ఎందుకంటే నా కోసం కాదు నాకే మీ అవసరం లేదు మంత్రి కూడా చేశా ఇన్ని సార్లు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ విప్పు చీఫ్ విప్పు మంత్రి నేనైతే ఎవరికైతే కష్టంలో ఉన్నారో బాధల్లో ఉన్నారో సాయం చేసేందుకు నాకు ఉంది కాబట్టి నేనే రాజకీయాలు కొనసాగాలనుకుంటుంది కాబట్టి ఒక్కసారి అబ్దులు కూడా వచ్చారు పల్లె రఘునాథుడి క్యాండిడేట్ గా ఉన్నారని చెప్పండి. అంటే ఏ ఒక్క కావాలి
तपकड़ा पुटभक्ति पार्टी जे तो भावित मन ऊरने का दुर्मत मन युद्ध क्षेत्र स्थाई टेलीविजन कार्यकर्ता सिपाहीला मन की राष्ट्र मरला वाल वस्ती राष्ट्र प्रजु नार्मल ऐसे पैस्थि का तक सर मार्ग अंदर की रोषण रोषा एन कपयोग अवकाश प्रति बलपरि राान मरला मुख्यमंत्री चंद्रबाबुना गारिपदों गेलिस्टी आशिस्ट अवकाश कल प्रति पेर पेर धन्यवाद थैंक यू विजयवंत चेयली आ सब विजयवंत चेयले काबी मन अर्जुन चारा मशि नागर राष्ट्र राज चाल प्रभु।